एल्लूर जिल्ला सर्वेपल्ली नियोजकवर्गानिकि संबंधिंचि संपूर्ण पोषकाहार पथकान्नि पोदलकूरु एंपीडीओ कार्यालयंलो सर्वेपल्ली शासन सभ्युलु काकाणि गोवर्धन रेड्डी प्रारंभिंचारु। ई संदर्भंगा ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమంతో పాటు గర్భిణీలకు బిడ్డల తల్లులకు చిన్నారులకు పోషకాలు కలిగిన ఆహారం అందిస్తున్నారని తెలిపారు। శిశు మరణాలను తగ్గించేందుకు పిల్లలను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ఫోర్టిఫైడ్ రైస్ ను అందజేస్తున్నట్లు తెలిపారు। ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిరోజు చిన్నారులకు అందించే ఆహారానికి సంబంధించి స్వయంగా మెనూను తయారు చేశారని తెలిపారు। సెకండ్ వేవ్ కరోనాలో తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు 10 లక్షల రూపాయలని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో అందజేస్తున్నారన్నారు। ముఖ్యమంత్రి విద్యా వైద్యానికి పెద్దపెట్టు వేస్తున్నారని తెలిపారు। అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలను మార్చి అభివృద్ధి పరిచేందుకు ముఖ్యమంత్రి అనంతరం గర్భిణీలకు ఎమ్మెల్యే కాకాణి చేతుల మీదుగా పౌష్టిక ఆహారాన్ని అందజేశారు। 18 సంవత్సరాల వయసు కలిగినంత వరకు తల్లిదండ్రులు సరిపోతే వాళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని వర్తించండి అని చెప్పి ఈ రోజు 10 లక్షల రూపాయలకు సంబంధించి ఒకవేళ ఎవరైనా ఇద్దరిలో ఒకరు గతంలో చనిపోయి ఉన్నా కోవిడ్ నేపథ్యంలో ఇంకొక తల్లి గాని తండ్రి గాని గతంలో చనిపోయి ఇప్పుడు ఆ తల్లిదండ్రులలో ఒకరు కోవిడ్ నేపథ్యంలో చనిపోయిన వాళ్ళకు కూడా ఈ పథకాన్ని వర్తించేయమన్నారు। 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వీళ్ళకి సంబంధించినటువంటి 10 లక్షలు ఏదైతే మనం ఇస్తామో ఆ 10 లక్షలకు సంబంధించి పూర్తిగా వాళ్ళకి ఆ 10 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉంటుంది। దానికి సంబంధించి నెలవారీగా గానీ 3 నెలలకు ఒకసారి గానీ క్వార్టర్లీ బేసిస్ లో గానీ దాని మీద వచ్చేటువంటి ఏదైతే వడ్డీ ఉంటుందో ఆ వడ్డీ పిల్లలు వినియోగించుకునేటువంటి విధంగా జిల్లా కలెక్టర్